హలో అండి, బిగ్ బాస్ రివ్యూకి వెల్కమ్. బిగ్ బాస్ హౌస్లో 7వ వారేమో అనూహ్యంగా అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడు. దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో వాసంతి ఇంకా అర్జున్ కళ్యాణ్ ఇద్దరు లాస్ట్ వరకు ఉన్నారు. వీరిద్దరిలో ఎలిమినేషన్ జరిగేటప్పుడు హౌస్మేట్స్ అందరూ వాసంతి కృష్ణని ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ దీనికి విభిన్నంగా అర్జున్ కళ్యాణ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో హౌస్మేట్స్ షాక్ అయ్యారన్నమాట. అసలు అన్అఫిషియల్ ఓటింగ్స్లో సేఫ్గా ఉన్న అర్జున్ ఎలా ఎలిమినేట్ అయ్యాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి 7వ వారం 13 మంది నామినేషన్లో ఉన్నారు. వీరిలో అర్జున్ కళ్యాణ్ 4వ పొజిషన్లో సేఫ్గానే ఉన్నాడు. కానీ హాట్స్టార్ అఫీషియల్ ఓటింగ్స్లో మాత్రం సేఫ్లో లేనట్టుగా ఎలిమినేట్ చేశారు. అసలు తెర వెనక బిగ్ బాస్ టీం ఏం చేస్తుంది, అనూహ్యంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అనేది బిగ్ బాస్ లవర్స్ని వేధిస్తున్న ప్రశ్న అన్నమాట. అసలు అర్జున్ కళ్యాణ్ ఆట తీరు గమనిస్తే హౌస్లో చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాడు. ఒక డెసిషన్ తీసుకోవడానికి సంశయిస్తున్నాడు. శ్రీసత్య చుట్టూ తిరుగుతూ కంటెంట్ని టాస్క్ని గాలికి వదిలేస్తున్నాడు. ప్రతి విషయంలో శ్రీసత్యకి ప్రయారిటీ ఇవ్వడం వల్ల అర్జున్ గేమ్ దెబ్బకొట్టింది. రీసెంట్గా జరిగిన బ్యాటిల్ ఆఫ్ సర్వైవర్ టాస్క్లో అర్జున్ శ్రీహాంత్తో రేవంత్తో గట్టిగా పోట్లాడాడు. అంతేకాదు, నువ్వు ఆగరా పప్పు అని రేవంత్ అన్న మాటలకి ఫుల్గా క్లాస్ పీకాడు కూడా. ఓడిపోయిన బ్లూ టీంలో ఉన్న అర్జున్ తన హౌస్మేట్ శ్రీసత్యకు సపోర్ట్ చేశాడు. నామినేషన్స్కి ఓటు వేయలేదు. దీంతో వాసంతి నామినేషన్లోకి వచ్చింది. ఇలా ప్రతి టాస్క్లో శ్రీసత్య జపమే చేశాడు. అందుకే బిగ్ బాస్ టీమ్ అర్జున్ కళ్యాణ్ ఆటని ముగించేసేద్దామని కామెంట్స్ వినిపిస్తున్నాయి. హౌస్లో జరిగే ఆటలో కేవలం వెనకబడడం వల్లే బిగ్ బాస్ టీం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఏది ఏమైనా అర్జున్ కళ్యాణ్ గేమ్ 7వ వారం ముగిసింది. దీంతో టాప్ 5 కంటెస్టెంట్లో ఉంటాడు అనుకున్న అర్జున్ ఆటకి తెరపడిందనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక రివ్యూతో కలుసుకుంటాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.